सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ वासुदेवेन्द्रयोगीन्द्रं नत्वा ज्ञानप्रदं गुरुं मुमुक्षूणां हितार्थाय तत्त्वबोधोऽभिधीयते। हरि ओम्। तत्त्वबोध చివరకు వచ్చేసాం. జీవన్ముక్తుడంటే ఎవరు అనేటువంటి విషయంలో ఎవరికైతే వేదాంత వాక్యాల ద్వారా మహావాక్యాల ద్వారా సద్గురు ఉపదేశం వలన సర్వ జీవరాశుల యందు భగవత్ బుద్ధి పుడుతూ ఉందో వాళ్ళు జీవన్ముక్తులు అన్నారు. కొంతమందిలో మంచి లక్షణాలు ఉంటాయి, కొంతమందిలో మంచి టాలెంట్స్ ఉంటాయి, ఇంకా కొంతమందిలో ఇవి రెండు కూడా ఉండొచ్చు. కానీ అవి దేహాత్మభావాన్ని అనుసరించి ఉన్నట్లయితే సహంకారే. కానీ ఆత్మను అనుసరించి ఉంటే నిరహంకారి. ఎవరు నిరహంకారో తనను ఆత్మగానే గుర్తుంచుకుంటాడు, అలాగే సర్వజీవరాశుల్ని ఆత్మస్వరూపమే అని భావిస్తాడు. అతనికి సర్వత్ర సర్వజీవరాశులలో పరమాత్మే కనిపిస్తుంది, అది తన స్వరూపంగా కనిపిస్తుంది. చిత్రం సహంకారికి దేహాన్ని పట్టుకో ఉంటుంది భావం. తను సాధించినటువంటి అవన్నీ తన వెనకలో ఉన్నట్టు భావిస్తాడు, కారణం అంతఃకరణ మీద కూర్చోన్నాడు కాబట్టి. కానీ ఎవరైతే ఆత్మను గుర్తించారో అన్నిటికీ వెనకలు నేనున్నాను, ప్రపంచమంతా ముందు ఉంది, దీని అస్తిత్వం అల్పంగా కనిపిస్తుంది. ఈ స్థితిలో ఉన్నవాడు ఎప్పుడు ఎక్కడ ఏం చేసినప్పటికీ కూడా సర్వజీవరాశుల్ని వాళ్ళ వాళ్ళ స్థాయి నుండి వాళ్ళు వెనక్కి తిరిగి ఆత్మవైపు పయనించేటువంటి స్థితినే బోధిస్తాడు. టాలెంట్స్ గురించి చెప్పచ్చు, కానీ అవి వ్యక్తిత్వాన్ని వికసింపజేసేటట్లుగా ఉండాలి. ఇవి రెండూ కలిసి హృదయాన్ని ప్రేమమయంగా మార్చాలి. అలాగే సర్వజీవరాశుల్ని సమంగా చూడాలి. నెమ్మదిగా ఎక్కువ తక్కువలు కలిగిపోవాలి, రాగద్వేషాలు సమసిపోవాలి. వీటన్నిటి వలన నాకు సంపూర్ణంగా ప్రశాంతత కలగాలి అని చూస్తారు. ఇది
వ్యక్తిత్వం బయటికి కనిపించేటువంటి స్థితి. నామరూపాలు అనేకంగా ఉంటాయి, మతాలు వేరు, వర్ణాలు కులాలు వేరు, గుణాలు వేరు, గోత్రాలు వేరు, వంశాలు వేరు, జాతులు వేరు. అలాగే బయటికి చూస్తే అనేక రకాలుగా ప్రపంచం అంతా కూడా దేశ కాల గుణ విభాగాలకి పరిచ్ఛేదాలకి లోనై కనిపిస్తుంది సహజంగా. కానీ వీటినన్నిటి సమన్వయం చేసుకునే శక్తి జ్ఞానిలో ఉంటుంది. తనకే చెప్పారు చివరకు వచ్చేటప్పటికి, సర్వనామరూపాలు పంచభూతాలే, అన్నింటిలో ఉన్న జీవ చైతన్యం పరమాత్మ ఒక్కడే. దేహభావంతో చూస్తే నేను వేరు, నాకు కనిపించేటివన్నీ వేరు, వీటిని సృష్టించిన వాడు వేరు. ఆత్మభావంతో చూస్తే నేను ఒక్కడే, ఆయనే ఇక్కడ నేనుగా ఉన్నది. సర్వ జీవరాశుల్లో కూడా ఉన్నటువంటి ఒకడు ఒక్కడే. ఇది తృప్తినిస్తుంది, కోరికల్ని కరిగించేస్తుంది. ఎవడయ్యా అత్యంత గొప్పవాడు అంటే, ఎన్ని ఉన్నా తృప్తి లేనప్పుడు గొప్పతనం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? వ్యక్తి లోపల తృప్తిగా ఉన్నాడు అని అంటే బయటవన్నీ దేంతో సమానం? సో కాబట్టి ఏంటి అని అంటే, వ్యక్తిలో తృప్తి వెనకలో ఉన్న ఆత్మను టచ్ చేస్తుంది. అది గుర్తించగలిగినప్పుడు ఉన్నది ఆత్మ ఒకటే అయితే, దీన్ని గుర్తించుకొని ఉండక మిగతా అంతా ఏంటి? రమణ మహర్షుల వారు చూడండి, అక్కడికి వెళ్ళాడు, మౌనంగా కూర్చున్నాడు, ఉన్నది నేను ఒక్కడనే అని. పరాకాష్ఠ ఇది జ్ఞానానికి. సో కాబట్టి ఏంటి అని అంటే, దేహాత్మభావంతో అందరినీ వేరువేరుగా చూసే శక్తి అజ్ఞానం నుండి వస్తుంది. ఆత్మభావంతో అన్నిటినీ ఏకంగా మలిసి చూసే శక్తి జ్ఞానం నుండి వస్తుంది. సో కాబట్టి ఏంటి అని అంటే, బయట ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ కారణ శరీరం కరిగి ఆత్మస్థితిలో నిలబడుతున్నాము అని అంటే, వికసిస్తున్నాము. ఎక్కడ చూసినా ఎవరిలో చూసినా ఇదే గోచరించాలి, ఇదే చూపించగలగాలి, ఇదే భావించగలగాలి, దాంట్లో స్థిరపడాలి. అలాగా స్థిరపడ్డటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు జీవన్ముక్తుడండి. ఇదే ఫైనల్. ఇలాగా ఎవరైతే జీవన్ముక్తుడయ్యాడో వాళ్ళకి ఇక పుట్టాల్సిన అవసరం లేదండి. అలా చూడండి, బ్రహ్మైవాహమస్మీతి అపరోక్ష జ్ఞానేన నిఖిల కర్మ బంధ వినిర్ముక్తస్యాత్. బ్రహ్మైవ అహమస్మి ఇతి, అహం బ్రహ్మైవ అస్మి ఇతి, నేను బ్రహ్మాన్నే అని ఎవడైతే అపరోక్ష జ్ఞానేన, అపరోక్ష జ్ఞానంతో గుర్తించాడో, అక్కడ చెప్పారు ఇది చూడడం వలన, చదవడం వలన,
వినడం వలన వచ్చిన జ్ఞానం కాదండి, తను తను గుర్తించడం వలన. నేను ఆత్మను చూశానండి, ఎలాగా? నీలి ఆకాశంలాగా చూశానండి, మెరుపులా కనిపించిందండి, సూర్యుల్లా గోచరించిందండి, నక్షత్రాల్లా కనిపించిందండి, చంద్రుల్లా కనిపించిందండి, అగ్నిలాగా కనిపించిందండి. ఏమేమేవో చెప్తావి, నువ్వు చూసావు, నీ చేత చూడబడ్డాయి, అవి అనాత్మే. ఎక్కడ చూడడము అనేటువంటివి అనేది పూర్తిగా ఆగుతుందో, చూడబడేటివన్నీ కనిపించకుండా మాయమవుతున్నాయో, చూడడం అనేటువంటిది ఆగుతుందో, అది నిద్ర కాని మెలకువ స్థితిగా అయి ఉందో, అది సమాధి స్థితి. మనం గాఢ నిద్రలోకి వెళ్ళినా ఏం కనిపించవు, కళ్ళు మూస్తే ఏం కనిపించవు, చెవులు మూస్తే వినిపించవు. కొద్దిసేపు అట్లా ఉంటే లోపల బోర్డులను కనిపిస్తాయి, మనసే సృజించుకుంటుంది, మనసే ఊహించుకుంటుంది, మనసే భావించుకుంటుంది. కానీ చూడబడే విషయాలన్నీ స్థూలంగానూ కనిపిస్తున్నాయి పంచజ్ఞానేంద్రియాలకి, సూక్ష్మంగా కలలో కూడా కనిపిస్తున్నాయి. గాఢ నిద్ర దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇవన్నీ గేట్లు క్లోజ్ చేయబడుతున్నాయి. మీరు నాకు కనిపిస్తున్నారు, కనిపించకుండా ఉండాలంటే మిమ్మల్ని దోషేయాల్సిన అవసరం లేదు, కళ్ళు మూస్తే కనిపించదు. అవునా, వినిపిస్తూ ఉన్నాయనుకోండి, కొంచెం కష్టం, చెవులు మూయాలి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటి అంటే, కనిపించేది మనస్సే, చూపించేది మనస్సే. కనిపించేది మనస్సే, చూపించేది మనస్సే. అయితే ఈ మనస్సు ఒక్కటిగా లాక్ చేస్తే లోపల కనిపించడము జరగదు, చూడడం కూడా జరగదు. కనిపిస్తుందండి, కనిపిస్తుందండి, చూస్తున్నానండి, చూస్తున్నానండి. చూడడం, కనిపించడం, థాట్ ఎక్కడైతే ఆగడంతో కంప్లీట్గా పక్కకి వెళ్ళిపోతుంది. ఎక్కడున్నాయండి ఇవన్నీ? మనస్సే, గమనించండి. దాన్ని ప్రాక్టీస్ చేయాలి, దాన్ని విశ్వసించాలి. అది శాస్త్రం చూపిస్తుంది. అదే పతంజలి యోగ శాస్త్రంలో 8 స్థాయిలలో సమాధిని గురించి వర్ణించారు. అంత విపులంగా ఇంకొక చోట వర్ణించలేదు. మనకు ధ్యానం గురించి 6వ అధ్యాయంలో భగవద్గీతలో విపులంగా చెప్పబడినప్పటికీ కూడా పతంజలి యోగ శాస్త్రంలో అసలు ధ్యానాన్ని గురించి 8 స్థాయిల్లో చెప్పారు, 8 స్థాయిల్లో చెప్పారు. సమాధి, ధ్యాన సమాధుల గురించి దాంట్లో చివరకు వచ్చేటప్పటికీ నీ మనసు కానీ నీ స్వాధీనంలో ఉండేటట్లయితే, హే మైండ్ కీప్ క్వైట్ అనగలిగితే, అది ఎక్కడ ఆగిందో థాట్సే లేవు. ఇక పంచ జ్ఞానేంద్రియాలు కానీ వాటికి సంబంధించిన విషయాలు కానీ ఎక్కడ ఏమీ లేనట్టు ఖాళీ. గాఢ నిద్రలో ఏమి లేవుగా, మెలకువలో కూడా ఆ స్థితిని ప్రాక్టీస్ చేయగలిగేటట్లయితే అది ఆత్మకు దగ్గర అయ్యేటువంటి స్థితి. కైవల్య ఉపనిషత్తులో చెప్తారు, అచింత్యమవ్యక్తమనంత రూపం శివం ప్రశాంతం
तदादिमध्यान्तविहीनमेकं विभुं चिदानन्दम् अरूपमद्भुतम्। अचिन्त्यमव्यक्तमनन्तरूपम् अचिन्त्यम् अव्यक्तम् అనంతరూపం, అచింత్యం, చింతనకు అందితే ప్రపంచం అది జడం, ఆత్మ చింతించబడేది కాదు। మనస్తో చింతిస్తున్నాము అంటే పంచక జ్ఞానేంద్రియాలతో ఎక్కడో ఒక చోట ప్రపంచంలో చూసుండాల్సిందే। నీ మనసులో కదులుతుంది అంటే ప్రపంచంలో ఉంది। ఎందుకు అంటే ఇది అవ్యక్తం కాబట్టి చింతించలేవు। వ్యక్తమయ్యేది కాదు, స్థూల సూక్ష్మ రూపాలలో ఎక్కడ అర్థమై వ్యక్తమయ్యేది కాదు। మరి కారణ హే కారణం ఒట్టి చీకటే, అజ్ఞానమే, అక్కడ గోచరించడం అంటూ ఏమి ఉండదు। అచింత్యమవ్యక్తం అనంతరూపం, ఇదిగో నీకు కనిపించింది అంటే, నీ మనసుకు దొరికింది అంటే అది వ్యక్తమై ఉంటుంది ప్రపంచంలో ఎక్కడో ఒక చోట, అది పరిమితమై ఉంటుంది అవునా। కానీ ఆత్మ చింతనకు అందేది కాదు, ఎందుకంటే అవ్యక్తమైంది। అవ్యక్తమైంది అంటే ఒక్కటే ఉంది, అనంతం, దేశ కాల వస్తు పరిచ్ఛేదాలకి లోనుకు అయ్యేది కాదు। దానికి పరిమాణం అనంతం, కాలం దాంట్లో నుంచే పుట్టింది అనంతం, గుణం ఏ గుణమో లేదు కానీ అనుగుణాలకు ఆధారం అదే అనంతం, విభుం అచింత్యమవ్యక్తమనంతరూపం శివం ప్రశాంతం, శివం సర్వమంగళకరం। శరీరంలో ఆత్మ ఉంటేనే మంగళం, కానీ ఆత్మ ఉన్నప్పటికి కూడా ఒక్కొక్కసారి అమంగళం, ఒక్కొక్కసారి మంగళం అంటారు, ఒక్కొక్కసారి మలినం, ఒక్కొక్కసారి శుద్ధం అవునా। ఇంట్లో ఎవరో చనిపోయారండి అంటే వాళ్ళని ఎవరు చూడడం కానీ, వాళ్ళని ఎవరి ఇంటికి రానివ్వడం కానీ అవునా, వాళ్ళ చేత్తో తగిలిన వస్తువు మళ్ళీ మంది ముట్టుకోవడం కానీ చేయరుగా, మలినం అయ్యి ఉన్నారండి। స్నానం చేయకుండా దేవుడికి లేకెళ్తావా, ఏ మలినం అండి। ఉదయం నుండి పని చేసి వచ్చే సాయంత్రం వచ్చేటప్పుడు చిచ్చి 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 కంపు కొడుతుందండి, మలినం అండి। ఇదిగో ఈ దేహము, ఇంద్రియాలు, ప్రాణాలు, మనస్సు, బుద్ధి, ఇవన్నీ కూడా ఒకసారి శుద్ధంగా అనిపిస్తాయి, ఒక్కోసారి మలినంగా అనిపిస్తాయి, వాటిలో కదిలేటువంటి గుణాలను ఆలోచనలు బట్టి। కానీ శివం సర్వమంగళకరం, ఆత్మ ఎప్పుడు మంగళకరమే, ప్రశాంతం। నీ దృష్టి లోపలికి మళ్ళిస్తే సర్వదా శాంతి, సర్వదా శాంతి। నువ్వు పరమశాంతి స్వరూపుడివి, నీ స్వభావం శాంతి, నువ్వు నువ్వుగా ఉంటే ఎప్పుడూ శాంతే। ప్రపంచంలోకి వెళతావు పనిచేయడానికి, జ్ఞానాన్ని పట్టుకొని వెళ్ళు పనిచేసి, హామ్గా వెనక్కిరా ప్రశాంతత। అజ్ఞానంతో పనిచేయడానికి వెళితే కలుషితం అవుతావు,
వెళ్ళినా లేనట్టు ఆ చుట్టుపక్కల ఉన్న విషయాలన్నీ సేకరించి ఆలోచించుకుంటూ వస్తే మలినం అయిపోతావు. నిద్ర లేస్తేనే ఎంత హాయిగా ఉంటుంది, మేల్కొని చూసే కొద్దీ చెత్త ఒక్కొక్కటి 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 అంతా నెత్తి నేసుకొని నెత్తి నేసుకొని నెత్తి నేసుకొని కలగా పలకం అయిపోయి ఆ లోపల ఇది రైట్ట ఇది కాదా ఇది నిజమా అది అబద్ధమా వాళ్ళేమన్నారు వీళ్ళేమన్నారు అది వస్తుందా రాదా ఇది పోతుందా పోదా ఈ సంశయగ్రస్త మనస్సు ఉంది నరకం చూపిస్తుంది మనిషికి. ఓ మనస్సా ప్లీజ్ దైవాన్ని తలుసుకో లేదన్నా ఆత్మగా గుర్తుపెట్టుకో. ఈ శరీరం పనిచేయని నువ్వెందుకు అన్నీ ముట్టుకుంటావు, అన్నీ కదిలిస్తావు, అన్నీ పట్టుకుంటావు, అన్నీ తెచ్చుకుంటావు, వదిలిపెట్టు. శివం ప్రశాంతం దానికి పనిలోకి వెళ్ళే ముందే ధ్యానం జప ధ్యానాలు చేసుకుని వెళ్ళాలి. దేంతో తాదాత్మ్యం రానియకుండా ఉండాలి. సహజం ఎప్పుడు ప్రశాంతతే, దానికి మళ్ళీ తిరిగి వచ్చి కూర్చున్న తర్వాత ఏమైనా అంటుకున్నాయా పట్టుకున్నాయా ముట్టుకున్నాయా చూడండి. మీ ఇంట్లోనే మీ పొయ్యి మీదనే మీ పాత్రనే పెట్టి రోజు వండుతున్నారు, వండిన ప్రతిసారి కడగాల్సిందేనా లేదా? ప్రతిసారి కడగాలి మళ్ళీ ఆరబెట్టాలి, కడగాలి మళ్ళీ ఆరబెట్టాలి, కడగాలి మళ్ళీ ఆరబెట్టాలి, కడగాలి మళ్ళీ ఆరబెట్టాలి. అయ్యా ఈ మనసును కడగాలి ఆరబెట్టాలి, కడగాలి ఆరబెట్టాలి, కడగాలి ఆరబెట్టాలి. జపధ్యానాలతో నేను కడిగా ఆరబెడితే కామ్గా ఉంటారు, ఉండేటట్టు చేసుకోగలగాలి. అలా కడుక్కోవడాన్ని జపధ్యానాలు అని అన్నారు. ఏమండి పూజా పారాయణాలు, పూజలు పారాయణాలలో కోరికలు ఉంటాయి అవునా? పూజలు పారాయణాలు కోరికలు ఇదేది యజ్ఞాలు యాగాలు వ్రతాలు ఉపవాసాలు తీర్థయాత్రలు దాన ధర్మాలు ఇవన్నిటిలోనూ కోరికలు ఉంటాయి, కోరికలు తీర్చుకోవడానికి. సంకల్పాలు ఉంటాయి కానీ జపధ్యానాల దగ్గరికి, అందుకే నేను అన్నీ చేయనండి జపధ్యానాలు చేద్దాంలే మొదలు పెడదాంలే అయిపోతుంది జన్మ జాగ్రత్త. జపధ్యానాలు చేత కాకపోతేనే పూజకు వ్రతాలు ఇవన్నీ పట్టుకోండి అండి అని అన్నారు. ఎవరి స్థాయి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా చూడండి పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే ఉన్న చర్మం ఊడిపోవాలి. ఎవరు అవసరాలు అంటే ఎవరి స్థాయి వాళ్ళది, ఎవరి అవసరాలు వాళ్ళవి, ఎవరిని వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళని వాళ్ళు శుద్ధి చేసుకోవాలి. సో గమనించుకోగలిగేటట్టయితే మనసులో ఏదైనా ఒకటి పడింది అంటే కిలికేస్తుంది 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 చూడండి. ఎప్పుడు తినని పదార్థమైన దేహానికి సూట్ కాని పదార్థం ఏదో ఒకటి కానీ తిన్నామనుకోండి ఏమవుతుంది? అది లోపలికి వెళ్ళి డైజెస్ట్ కాదు, సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది, రకరకాలుగా కొంతమంది కాళ్ళు చేతులు వాచుకోవడము, కొంతమందికి ఊళ్ళంతా దద్దులు కావడము, ఇంకా కొంతమందికి ముఖం అంతా వాచుకోవడము, ముఖం మీద గుల్లలు కావడము, ముఖం మీద దద్దులు రావడము, రకరకాల వికారాలకి దారితీస్తాయి. ఇంకా కొంతమంది మనసు మీద వచ్చిందంటే కొన్ని పదార్థాలు కానీ లోపలికి వెళ్ళాయి అనుకోండి అప్పటికప్పటికి పిచ్చి ఎక్కుతుంది. మనిషి జంతువులకి ఎవరికైనా వింత వింతగా వ్యవహరించడం జరుగుతుంది. సేమ్ వే మనిషి నిద్రలేసినప్పటి నుంచి మళ్ళీ పడుకునేంత రకరకాల వ్యవహారాలు ఉన్నాయి. ఈ పంచజ్ఞానేంద్రియాలని చెప్పి ప్రపంచాన్ని లోపలికి బిడి 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 ఇస్తున్నావు చూడండి, అవన్నీ లోపలికి వెళ్ళి డైజెస్ట్ కావు. నీకు డైజెస్ట్ కావాలి అని అనుకుంటే అంతటా అందరిలో
పరమాత్మే ఉన్నాడు అని ఒక్క భావంగా పైకి తీసుకొచ్చుకున్నట్లయితే ఏమంటే అక్కడ అన్ని డైజెస్ట్ అవుతాయా, నీ మొహం అవసరమైందే తింటావు. అర్థమైందా? విచిత్రాది విచిత్రం ఏంటి అంటే, నేను ఆత్మను కాను గుర్తుంచుకుంటే ఈ దేహానికి ఏదో అవసరమో అది ఇద్దాము అనేది అలవాటైపోతుంది. అవసరం లేనిది ఎందుకు ఇవ్వాలి? అవసరానికి మించి ఎందుకు ఇవ్వాలి? ఎప్పటికప్పుడు తను తను పరిశీలన చేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడు మర్చిపోతున్నాం? తను తను గుర్తుంచుకోవడంలో తన వ్యవహారాలని, తన ఆహారాలని, తన మాటలని, సంబంధాలను అన్నిటినీ గుర్తుంచుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తూ ఉన్నా, ఏం మాట్లాడుతున్నా, ఏం తింటూ ఉన్నా, ఏం చూస్తూ ఉన్నా, లోపల నుంచి హెచ్చరిక చేస్తుంది అంతరాత్మ, ఇది తీసుకో, ఇది ఇంతే తీసుకో, ఇది వద్దు, ఇక్కడ చూడకు, ఇక్కడ మాట్లాడకు. ఆ పక్కనే ఉంటుంది ఏది, అహంకారం చుచ్చుబుడ్డిలాగా ఎప్పటికప్పుడు బుస్ 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 అని వేసుకొస్తుంది. ఈ అంతరాత్మ నొక్కి పడేస్తుంది. ఏమిటి ప్రధానికి నియమాలు, ప్రధానికి విషయాలు, ఏ నా ఇష్టం వచ్చినట్టు కొద్దిసేపు అయినా ఉండకూడదా? ఇక్కడ ఎవరు లేదులే, నేను ఇష్టం వచ్చినట్టు అంట, నా ఇష్టం, నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తా, నువ్వెవరు అవడానికి. ఇది ఆ జీవభావం బయట నుంచి వచ్చి పుడుస్తుంది, పుడుస్తుంది, ఎగిరెగిరి పడడానికి ప్రయత్నం చేస్తుంది ఆత్మభావం మీద. దాన్ని నెమ్మదిగా దాన్ని బెదిరించకూడదు, అదిరించకూడదు. కామగాడు చూస్తే సలా అయిపోతుంది. తన ఆత్మ అనే భావాన్ని చెదరనివ్వకుండా గట్టిగా పట్టుకొని ఆ ఎగసెగసపడే ఆలోచనలు కానీ చూసావా ఆగిపోతాయి. ఇంకా ఆగలేదా, నీ దైవాన్ని తలుచుకుని, ఇష్టదైవాన్ని తలుచుకోబడిపోతుంది, నీ గురువుని తలుచుకో ఆగిపోతుంది, తక్కువని పడిపోతుంది భయం దానికి, అహంకారానికి. ఎందుకంటే గురువుని ఆశ్రయించున్నావు, భగవంతుణ్ణి ఆశ్రయించున్నావు, ఇష్టదైవాన్ని ఆశ్రయించున్నావు, కాబట్టి అక్కడ బలం ఉంటుంది, వాడు తెలుసు, తక్కువని పడిపోతుంది. పాహిమురారే కృపయా పారే అనా పరిగణన చెప్పా చూడండి, మురారే అపారే కృపయా పాహి పాహి పాహి. అది చూడు ఆ గజేంద్రుడు అంటారు చూడు, పాహి పాహి అని ఇది అరుస్తూ ఉంటే ఆయన కుయ్యాలించి కుక్కను కొడితే కుయ్యో 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 అంటారు చూడండి. దాని యజమాని గారు చూస్తే తిరగబడతాడు. అలాగే బావ చెప్పారు ఇక్కడ చూడండి, కుయ్యాలించి అంటే దీని కుయ్య, దీని దీని అరుపులు ఆలించి ఆయన చూశాడట, అక్కడ నుండి చూశాడండి. ఎక్కడ వైకుంఠం లక్ష్మీదేవి దగ్గర కూర్చొని హాయిగా పాచి కడుకుంటూ ఉన్నటువంటి ఆయన కుయ్యాలించి చూడండి, పరుగు పరుగును 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 పరిగెత్తుకుంటూ వచ్చాడట. ఆయన కండువ అనుకోని లక్ష్మీదేవి పగిటి పట్టుకున్నాడట, ఇటు పట్టుకుని లాక్కొని వస్తున్నాడట. ఆయన వెనుక్కి లాగలేక ఆమె వెంటబడిందట. అయ్యా ఆయన ఎక్కడో ఉన్నాడు అని కాదు, మన భావాన్ని బట్టి. మరి వైకుంఠంలో కూర్చోన్న ఆయనకు ఇక్కడ జరిగేది ఎక్కడ తెలుస్తుందండి? హే మన మనసు శుద్ధంగా ఉంటే మన గురించి ఎవరు ఏం ఆలోచన చేసినా తెలుస్తుంది, ఇమ్మీడియట్గా రిప్లై కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. గమనించండి కావాలి అని అంటే రకరకాలుగా ఎవరితోనో మాట్లాడుతున్నట్టు, ఎవరితోనో చర్చిస్తున్నట్టు, ఎవరితోనో వాదిస్తూ ఉన్నట్టు, ఎవరితోనో దెబ్బలాడుతూ ఉన్నట్టు, ఎవరితోనో కొట్టుకుంటూ ఉన్నట్టు, తీర్చుకుంటూ అన్నీ కనిపిస్తూ ఉంటాయిగా. రియల్ దీకాన్ని మీద పట్టుంది అని అనుకోండి, ఎక్కడి నుంచి ఏ వచ్చిన పాజిటివ్ ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆన్సర్స్ పాజిటివ్గానే ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా ఏంటంటే మనసు శుద్ధిగా ఉండేది కూడా జరుగుతూ ఉంటుంది. నీ బలం తగ్గిందంటే కిందికి వెళ్ళిపోతావు, కానీ నువ్వు దైవాన్ని పట్టుకున్నావు అంటే
నువ్వు అంతటా అందరిలో ఆత్మనే చూస్తున్నావు అంటే ఎక్కడ ఎవరు ఏ మంచి పని చేస్తూ ఉన్నా మనసులో సంతోషించడం జరుగుతుంది. ఎక్కడ ఎవరు ఏం చేయకూడదు చేస్తున్నా భగవంతుడా రక్షించు లేదా అరే మానేయిరా ఇవి బాగుపడడానికి ప్రయత్నం చేయి లోపల చెప్పడం జరుగుతుంటుంది. జ్ఞానంలో ఉన్నప్పుడు తన స్థితిని పోనివ్వకుండానే ఇతరులని ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఏమయ్యా జీవన్ముక్తుడు ముక్తి పొందిన తర్వాత ఏం చేస్తాడండి? ఈ గురుదేవుల్లాగా ఉపన్యాసాలు ఇస్తుంటాడా? తపోవనులాగా ధ్యానం చేసుకుంటూ ఉంటాడా? గాంధీ గారిలాగా కర్ర పట్టుకొని దేశమంతా పాదయాత్రలు చేస్తుంటాడా? అవునా రామకృష్ణ పరమహంసలాగా గుళ్ళో కూర్చొని పూజలు చేసుకుంటూ ఉంటాడా? రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా కవిత్వాలు రాస్తూ ఉంటాడా? ఆయన రమణ మహర్షులాగా ఆ కొండెక్కుతూ దిగుతూ ఉంటాడా? వాళ్ళు ఇష్టం అయ్యా, ఏం చేయాలనుకుంటే అది చేస్తారు. కానీ జీవన్ముక్త స్థితిలో ఉన్నప్పుడు ఎవరు ఎక్కడ ఏమి చేస్తూ ఉన్నా అవి లోకానికి మంచి జరుగుతుంటాయి. అంతా మంచిగా జరుగుతుంటారు. అతి కోపిస్తండి దొరలు అంటారు. కానీ భగవద్భక్తులైన వాళ్ళు భాగవతులు పరమ భాగవతులైన వాళ్ళు ఏమంటారు అని అంటే, దుర్వాసుడు అవధూత పరమ ప్రేమ స్వరూపుడు, ఆయన దృష్టి ఎవరి మీద పడితే వాళ్ళ గొప్పతనాన్ని లోకానికి చూపిస్తుంది. వాళ్ళు ఏమైనా మిగిలి ఉంటే పాపాలు తన మీద వేసేసుకుంటారండి, బాధల సమస్యలు తన మీద వేసేసుకొని వాళ్ళ గొప్పతనానికి లోకానికి అంతటికి చూపిస్తారండి. లోకానికి అంతటికీ చూపిస్తారండి దుర్వాసుడు అని అంటారు. ఏమనాలి? ఏమయ్యా దుర్వాసుడు కోపిష్టి అనేది నమ్మాలా? దుర్వాసుడు అనుగ్రహ స్వరూపుడు అనేది నమ్మాలా? మన కించిత్ జ్ఞానాన్ని పట్టుకొని మనం చూస్తే ఆయన అర్థం కాడు. అటువైపు నుండి మహాత్ముల దృష్టి నుండి చూస్తే అత్యంత ప్రేమ స్వరూపుడుగా కనిపిస్తాడు. దూర్వాసుడు వలననే రాముడు లక్ష్మణుడిని పరిత్యాగం చేయాల్సింది వచ్చింది. దూర్వాసుడు వలననే రాముడు అవతార సమాప్తి చేసేయాల్సింది వచ్చింది. పరమ దుర్మార్గుడని అని అంటారు కొంతమంది. కానీ అటువైపు నుండి చూస్తే ఇక చేయాల్సింది ఏదో హెచ్చరిక చేస్తూనే, కానీ కొంతమంది అవతార సమాప్తి మహాత్ములు కావచ్చు భగవంతుడు కావచ్చు కొందరు దగ్గరుంటే చేయలేరు. అవునా బ్రహ్మం గారు ఆ సిద్ధయ్యని దూరంగా పంపించేశాడు. అంతకుముందు అనేక సార్లు సిద్ధయ్య కంటే గొప్ప భక్తుడు ఎవరు లేరని నిరూపించాడు. కానీ చివరి సమయంలో సిద్ధయ్యను పక్కన పంపించేశారు. ఏంటి, ఆయన మీద కొంచెం ప్రేమ ఉంటుంది, అధికమైన ప్రేమ ఉంటుంది, కానీ ఆ ప్రేమ అయినా నిలబెట్టుతూ వస్తుంది. కానీ అది కూడా ఉపసంహరించబడాలంటే వాళ్ళు కొంచెం దూరం వెళ్ళాలి. అదే రాముడు అవతార సమాప్తి చేయాలి అని అంటే ఆయనకి అత్యంతమైన ప్రేమ సీతాదేవి మీద, దానికి సీతాదేవిని ముందే ప్రతిజించాడు. ఆ తర్వాత లక్ష్మణ స్వామిని కూడా ప్రతిజించాడు. అవునా కాదా? రాముడి జీవితకాలంలో అత్యంత ఎక్కువ సమయం దగ్గర గడిపిన వాళ్ళు ఎవరు? లక్ష్మణుడు సీతేగా. అవునా కాదా? ఎందుకు వాళ్ళని కొంచెం పక్కకు పంపించాడు అని అంటే, ఈయన చేయాల్సింది పూర్తి చేయలేడు కాబట్టి కొంచెం అటు వెళ్ళండి రాని ఏదో ఒక విషయం మీద పక్కగా పంపించినట్టు పంపించి తను చేయాల్సింది పూర్తి చేసేసాడు. ఆయన వదిలేశాడా? వాళ్ళని ముందే పంపించేశాడండి. అందుకే సీత నేను వస్తున్నాను అక్కడికి, నువ్వు ముందు వెళ్ళి చక్కగా రూమ్ కడిగి కదా అవునా బాగా ప్రిపేర్ చేయిపో, ఆ ఇంటిని అంతటిని చక్కగా శుద్ధి చేసి అలంకరించి నేను వచ్చేటప్పటికి నువ్వు వెల్కమ్ చెప్పాలి కదా.
ముందెళ్ళిపో. ఆ సీతాదేవి ఆలోచించినట్టు నేను ఒక్కదాన్ని ఏం చేస్తాను, లక్ష్మణస్వామిని కూడా పంపించాడు. సరే నువ్వు ముందెళ్ళిన తర్వాత ఆయన పంపిస్తాను. అవునా? ఆయన మళ్ళీ అటు పక్క నుంచి ఆయన పంపించేశాడు. అబ్బా అక్కడ తొందరగా వెళ్ళిపోవచ్చు అండి. అవునా కదా? మీరు ఎక్కడికో టూర్ వెళ్ళి మళ్ళీ మీ ఇంటికి వెళ్తున్నారంటే మీ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళకి వెళ్ళి చెప్తారు. ఎవరికంటే వాళ్ళకి చెప్తారా? ఎవరికంటే వాళ్ళకి చెప్తే మీరే కష్టాలు పాలవుతారు. అవునా కదా? మీరంటే ఇష్టం ఉన్న వాళ్ళకే చెప్తారు. అవునా? మీ మీద గౌరవం ఉన్న వాళ్ళకే చెప్తారు, మీకు దగ్గరగా ఉన్న వాళ్ళకే చెప్తారు. అవునా? నేను వస్తున్నాను. వాళ్ళు ఎదురుగా చిరునవ్వుతో కనిపిస్తే పని అయిపోయింది కదా. ఓకే, ఇలాగ ఏంటి అని అంటే మహాత్ములు కూడా ఇలాగ ఇలాగ కొంతమంది మీద అత్యంత ప్రేమ ఉన్నప్పుడు పక్కకు తొలగించినట్టే తొలగించి అవతార సమాప్తి అనేటువంటిది కూడా చేయడం జరుగుతుంది. ఓకే. బ్రహ్మైవాహమస్మీది అపరోక్ష జ్ఞానేన నిఖిల కర్మబంధ వినిర్ముక్త స్యాత్. ఈ విధంగా మహాత్ముడైనటువంటి వాడు అపరోక్ష జ్ఞానాన్ని పొందినప్పుడు అన్ని కర్మబంధాలని వదిలేస్తున్నాడు. ఓకే, ఏమిటి ఈ కర్మలు, ఎన్ని కర్మలు, ఎలా వదులుతున్నావు? రేపు చూద్దాం. హరిఓం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.